బెజవాడలో చంద్రబాబు ఇంటికి రెవెన్యూ నోటీసులు ఇచ్చారు అధికారులు. ఏ క్షణానైనా ఇంట్లోకి వరద రావచ్చని అలర్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. బ్యారేజీ వద్ద 2.5 లక్షల క్యూసెక్ల మేర వరద నీరు చేరుకుంది. దీంతో కృష్ణా కరకట్ట వెంట నివాసాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఉండవల్లిలో కరకట్ట వెంబడి ఉన్న చంద్రబాబు నివాసంతో సహా గెస్ట్ హౌస్లు గృహాలకు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటితో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద రావడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ఉధృతంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. ఎడతెరిపిలేని వర్షంతో విజయవాడ అతలాకుతలం అయిపోతా ఉంది. రాత్రి నుంచి వర్షం ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి చాలా ఉధృతంగా ఆ వర్షం విజయవాడ నగరాన్ని కమ్మేసింది. ఓవైపు వర్షం, మరోవైపు వరద. ఏదైతే పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణానది కూడా మళ్లీ వరద పోటెత్తుతా ఉంది. పైన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా నీటిని రిలీజ్ చేస్తా ఉన్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా 1.5 లక్షల క్యూసెక్లకు, దాదాపు 1.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఆ ప్రవాహాలు ప్రస్తుతానికి చేరుకున్నాయి. సాయంత్రం వరకు 2.5 లక్షల క్యూసెక్ల మేర ప్రవాహాలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎడతెరిపి లేని ఈ వర్షం కారణంగా ఇటు విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలోని అనేక మండలాల్లో పంటలు నీట మునిగిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని గ్రామాల్లో, కొన్ని మండలాల్లో 15 నుండి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం గంటల వ్యవధిలో కురవడంతో అక్కడ పంటలంతా కూడా దెబ్బతినే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇటు పశ్చిమ కృష్ణాలో చూసుకున్నా, లేకపోతే వేరే ప్రాంతంలో చూసుకున్నా కూడా అన్ని చోట్ల కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంది. ఎడతెరిపి లేనటువంటి ఈ వర్షాలతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ వరద కారణంగా లోతట్టి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. తోటల వర్లూరు, ఆ దిగువ ప్రాంతాల్లో లంకల్లో కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి 1.5 లక్షల క్యూసెక్ల వరద 2.5 నుంచి 3 లక్షల క్యూసెక్లకు వెళితే విజయవాడ కరకట్టను ఆనుకొని ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆ దిగున ఉన్నటువంటి లంక గ్రామాల్లో కానీ ఇతర పంట పొలాల్లో కానీ వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇట్లా నగరంలో వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రజలంతా కూడా రాకపోకలు సాగించడానికి కూడా తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతోంది. దుర్గగుడి ఫ్లైఓవర్ వద్ద రాకపోకలు కూడా ఉన్నటువంటి ప్రధాన రహదారులపై రాకపోకలు కూడా స్వల్పంగానే జరుగుతా ఉన్నాయి. టూ వీల్స్ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ దుర్గగుడి పైన ఘాట్ రోడ్డు పైన కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. 2-3 రోజుల్లో దుర్గగుడి ఏదైతే నవరాత్రులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారో, ఈ సందర్భంగానే ఇక్కడ కొండ చర్యలు, భారీ కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితులు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు కూడా, ఇక్కడ దసరా ఉత్సవాలకు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కూడా కొంత ఆటంకం ఏర్పడింది. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి రాళ్లను వాటన్నింటిని కూడా తొలగించి ఇక్కడ రోడ్ని క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చూసుకున్నట్లయితే విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రెయిన్ అప్డేట్స్. 15 నుండి 20 సెంటీమీటర్ల వర్షం గంటల వ్యవధిలో నమోదవుతుండటంతో పంటలంతా కూడా నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ వర్షం ఈ రోజు వరకు, రేపు ఉదయం వరకు కనుక కంటిన్యూ అయితే మాత్రం పంటలు ఖచ్చితంగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గత నెల నుంచి చూసుకున్నట్లయితే 600 నుండి 700 టీఎంసీల పైగా వాటర్ ఇప్పటికే కృష్ణా బ్యారేజ్ నుండి దిగువన సముద్రంలో కలిసిపోయింది. మరికొంత వరద కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కొద్ది రోజులు ఈ వరద ప్రవాహాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతా ఉన్నారు. దుర్గగుడి ఈ ఉన్నతాధికారులు, అదేవిధంగా చైర్మన్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. నవరాత్రులకు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లా వర్షం వచ్చినా ఇతరత్ర ఎటువంటి ఇబ్బంది కాకుండా షామినాలు ఇలా గ్రిల్స్ తో ప్రత్యేకంగా భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భంలోనే జరిగినటువంటి ఈ ప్రమాదం కొంత అధికారులను కూడా ఆలోచనలో పడేసింది. 2-3 రోజులు ఈ వర్షం కొనసాగినట్లయితే ఈ కొండంతా కూడా నానిపోయి మరికొన్ని రాళ్లు పడే అవకాశం ఉందనేది అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు క్లియర్ చేస్తా ఉన్నారు. ఫర్దర్గా కంచె ఉన్నప్పటికీ కూడా, ఇనుప కంచె ఉన్నప్పటికీ కూడా ఈ బండరాళ్ల తాకిడిని అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున వస్తే ఎటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అనే అంశంపై దుర్గగుడి అధికారులు కూడా దృష్టి కేంద్రీకరించారు. ఎన్టీవీ టీం దుర్గగుడి.